జై శ్రీరామండి. ఈరోజు వాల్మీకి రామాయణం అయోధ్యకాండ 73వ సర్గ. భరతుడు కైకేయిపై కోపపడుట. సోదరులైన రామలక్ష్మణులు సీతాదేవిని వనమన పాలైన తీరును, తండ్రి దశరథ మహారాజు మృతుడైన వృత్తాంతములను విని భరతుడు మీరు దుఃఖంతో కుమిలిపోయాను. అప్పుడు అతడు తనకి తల్లి కైకేయితో ఇట్లా పలికెను. నేను తండ్రిని కోల్పోయిన తండ్రితో సమానమైన అన్నయ్యను శ్రీరాముడు దూరమై ఇప్పుడు శోకం మునిగి ఉండింది. అట్టి దురదృష్టవంతుడైన నాకు ఇంకా ఈ రాజ్యంతో పనేమిటి? మహారాజు పొట్టను పెట్టుకుంటుంది, శ్రీరాముని అడవులు పాలు చేస్తుంది, పుండు మీద కారం చల్లినట్టు నన్ను ఎడదగిన దుఃఖములకు గురి చేస్తుంది. నీవు ఈ ఇక్ష్వాకు వంశం నశింపజేయుట కాళరాత్రిపై దాపరించితివి. నీవు ఇంతటి దుర్మార్గురాలి వాడు తెలియక నేను కట్టుకుని నా తండ్రి మండుచున్న కొరివిని కౌగులించుకునినాడు. ఓ పాపాత్మురాల, మా మహారాజు పొడుచు కౌగులించుట చేర్చి పుణ్యమి నీదే. నీ ఓ కుల కళంకిత, ఈ వంశం వారి సుఖములను శాశ్వతంగా నేలపాలు చేస్తివి. సత్యసంధుడు మహాయశస్వి అయిన నా తండ్రి దశరథ మహారాజు నిన్ను గట్టుకొని అనేరమునకు నేను నేడు తీవ్రమైన దుఃఖమును కుంగిపోయి ప్రాణములు కోల్పోయాడు. ధర్మ పరిరక్షణమే పరమావధిగా గల నా తండ్రి దశరథ మహారాజును ఎందులా మతమార్చితివి? నీవు నా అన్నను శ్రీరాముని ఇంటి నుండి ఎందుకు విడదగొట్టితివి? అతను అడవుల పాలు చేయడం హేతువేమి? నీవు వ్యర్థంగా ఈ పాడు పని చేస్తివి. పుత్ర శోకమును గురైన కుమిలిపోవచ్చున్న కౌశల్య మాత తల్లి సుమిత్రాదేవి నా తల్లివై నీ యొక్క పంచన చేరి ఇంకా బ్రతికి ఉండట దుష్కరము. మా అన్న శ్రీరామచంద్రుడు ధర్మాత్ముడు, పెద్దలకు సేవలు అందించడంలో నిగ్గు తేలినవాడు. అతడు తన తల్లి యొక్క కౌశల్యాదేవిని సేవించినట్లే నీ విషయమును కూడా చక్కని గౌరవాదులముతో ప్రవర్తించు చుండేవి వాడు కదా. అట్లే దూరదృష్టి గల మాపై తల్లి కౌశల్య మాత ధర్మబుద్ధితో నేను తలపు తన సోదరుని వలె చూచుకొని చుండటి కదా. ఓ పాపాత్మురాల, అట్టి ఉత్తమురాలైన కౌశల్యాదేవి యొక్క తనయుడు మహాత్ముడైన శ్రీరామచంద్రుడు నారచీరలను ధరింపజేసి వనవాసమునకు పంపితే ఇప్పుడైనా నీకు ఏమాత్రం విచారం కలగటలేదా? శ్రీరామచంద్రుడు అందరిలోనూ మంచినే చూడేడు వాడు. మహాసూర్యుడు ధర్మాత్ముడు సజ్జనులతో వాసిగన్నువాడు. అట్టి సత్పురుషుని నారచీరలతో వరములకు పంపి ఏమి బాగుకొను తెలుస్తుంది? శ్రీరామచంద్రుడు ఎడ నేను ఎట్టి భక్తి విశ్వాసమును కలిగి ఉన్నను, నా వాడిలో ఆశాపాతకురాలైన నీవు ఎరగవు. అందువలననే రాజ్య స్వలాభమునిచే నీవు ఈ గొప్ప అనర్థమును తెచ్చిపెట్టితివి. నేను అంతలంతును. పురుషశ్రేష్ఠులైన రామలక్ష్మణులే నాకు విజయము నిజంగా భక్తి శ్రద్ధలు. అట్టి మహాత్ములందరి అండదండలు లేకుండా రాజ్యం రక్షింపగల శక్తి నాకు ఎక్కడిది? అంతేకాదు, ధర్మాత్ముడు మహాబలశాలి అయిన మా తండ్రి దశరథ మహారాజునకు శక్తిశాలైన శ్రీరాముడే సర్వదా పరమాశ్రయుడు. మేరుపర్వత రక్షణ కొరకు తన చుట్టూను వ్యాపించి ఉన్న మేరుపర్వముపై వల ఆ మహారాజు తన రక్షణకే రాముని మీదనే ఆధారపడుచుండే వాడు. బలిష్టమైన వృషము మోయగల కాడి బరువును ఒకే లేగదూడి మాగినట్లుగా మహాకార్య దురంధుడైన దశరథ మహారాజు వహించిన ఈ రాజ్యభారం నేను నిర్వహింపజాలను. బాలుడైనను నాకు అది ఎట్లు సాధ్యమగురు? నాకు ఆ శక్తి ఎక్కడిది? పలు విధముగా ఉపాయం వలన బుద్ధి బలములను చేతే కానీ ఈ రాజ్యం పాలింప శక్తి నాకు ఒకవేళ లభించనని కేవలం పుత్రవ్యాహ మోహం చే రాజ్యాధికారంకే ఆరాటపడిన నీ కోరికను తీర్చుకుని నేను ససేమిరా అంగీకరింపను. శ్రీరాముడు నీ అందు మాతృభక్తి లేనికున్నచో పాపాత్మురాలమైన నేను త్యజించుటకు నేను ఏమాత్రం వెనుకాడటం వాడను గాను. సన్మార్గం విడనాడిన ఓ పాపాత్మురాల, జ్యేష్ఠుని కాదని కనిష్ఠునకు రాజ్యాధికారం అప్పగించడి వాడు దుర్బుద్ధి నీకు ఎట్లు తగ్గి కలిగినది? మన పూర్వులు దాన్ని సర్వదా గర్వించిరి. ఈ ఇక్ష్వాక వంశము మన పూర్వులందరూ జ్యేష్ఠమునకే రాజ్యాధికారం అప్పగించుతూ వచ్చిరి. అది ఏ మన వంశ సంప్రదాయం. తక్కిన సోదరులు ఎల్లరినూ ఆ పెద్ద ఆయనని విధేయులై ఆయన అనుసరించడు వారు. ఓ క్రూరాత్మురాల,
పరంపరగా వచ్చుచున్న రాజధర్మంలో నీవు ఎరుగపని నేను తలంతును. ఒకవేళ ఆ రాజధర్మం కొంత తెలిసినను నీకు దయా దాని ఎడల ఆదర భావం లేదని నేను అనుకుందును. జ్యేష్ఠుడు రాజ్యాభిషిక్తుడు గుటచే అవిచ్ఛిన్నముగా వచ్చుచున్న రాజధర్మం ఇది రాజులందరికీ సమాన వర్తింపము. ఇక్ష్వాకు ప్రభువులు దీన్ని విశేషంగా పాటింతురు. ధర్మరక్షణకే దీక్ష వహించిన వారు వంశ చరిత్రలోనే పాసికెక్కిన వారైన ఇక్ష్వాకు ప్రభువులు సచ్చరిత్ర గౌరవం ఈ సందర్భంగా నీ వల్ల దెబ్బతినిది. నీవు జన్మించిన కైకేయి వంశమునకు చెందిన పూర్వజనులు కూడా సచ్చరిత్ర గలవారు. కానీ నిత్యందమైన ఈ బుద్ధిమోహం నీకు ఎట్లు దారింపు చిన్నది? ఓ పాపబుద్ధి గలదానా, నేను మాత్రం నీ కోరికను నెరవేర్చను. నీవు పూనుకొని ఈ కార్యం నా జీవితమునకే ముప్పును గూర్చును. నీకు అప్రియమైన నేను చేయబోచున్న కార్యము గూర్చి వినుము. నేను ఇప్పుడే వెళ్ళి పుణ్యపురుషుడు ఆత్మీయులందరినీ ప్రియమైన వాడైన సోదరుడు శ్రీరాముని వనముల నుండి తీసుకొని వచ్చిన పిమ్మట మహా తేజస్వి నా మహాత్ముని నేను దాసుడగుదును. ఇది ప్రకరణ సిద్ధిగా తీసుకొని నా నిర్ణయం. మహాత్ముడైన భరతుడు తన మాటల ఈటలతో ఆమెను వెదగూర్చుటకు ఇట్టు పలికాను. పిమ్మట శోకాతురుడైన అతడు పర్వత గుహలో సింహం వలె గర్జించను. వాల్మీకి మహర్షి విరచితమైన ఆది కావ్యం శ్రీమద్ రామానంద అయోధ్యకాండ 73వ సర్గ సమాప్తం. జై శ్రీరామ్.